హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ ఆరో తరగతి మ్యాథ్స్కి సంబంధించినటువంటి మనము ఏడవ యూనిట్కి సంబంధించినటువంటి అభ్యాసంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం ఇక్కడ ఏడవ లెసన్ వచ్చేసి మనకేంటంటే బీజగంత పరిచయం ఈ బీజగంత పరిచయంలో అభ్యాసం ఒకటిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ అయితే మనము ఇప్పుడు చూద్దాం మనకిచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది ఆకారాలను ఏర్పరచటానికి కావలసిన అగ్గిపుల్ల సంఖ్యను కనుగొనటానికి సూత్రాలను రాయండి అని ఇచ్చారు అంటే ఇక్కడ మనకు స్థిరరాశి అలాగే చరరాశి గురించి అలాగే ఇక్కడ మనకు అమెరికల గురించి అయితే ఈ అభ్యాసంలో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆల్రెడీ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు టీ అక్షరాల అమెరికాకి మనకు సూత్రంని రాయండి అని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ టీ ఇక్కడ లెటర్ టీకి మనకు అమెరికాలో మనకు సూత్రం అనేది రాయాల్సి ఉంటుంది అనమాట ఈ టీ అనే అక్షరానికి అమెరికా ఎలా ఉంటుంది అలాగే అమరిక సూత్రాన్ని ఇప్పుడు మనం రాద్దాం దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆకారం మనకు ఆకారం అంటే మనకు షేప్స్ అంటే ఈ షేప్స్లో మనకు ఎన్ని షేపులు కావాలి అనేది ఇక్కడ ఎస్ వన్ అంటే ఒకటి కావాలి అనుకుంటే మనము ఒక టీని తయారు చేయడానికి మనకు ఎన్ని అగ్గి పుల్లలు అనేది అవసరమవుతాయంటే రెండు అగ్గి పుల్లలు అవసరమవుతాయి ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇలా అడ్డం ఒకటి అలాగే నిలువ ఒకటి మనకు రెండు అగ్గి పుల్లలు అనేది అవసరం అవసరమవుతుంది అలాగే రెండు టీలు తయారు చేయడానికి మనకు నాలుగు అగ్గి పుల్లలు అనేది అవసరమవుతాయి అలాగే మూడు టీలు తయారు చేయడానికి మనకు ఆరు అగ్గిపుల్లలు అనేది అవసరం అనమాట నెక్స్ట్ వీటి యొక్క అమరిక ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక టీ అక్షరం అనేది కావాల్సి ఉంటుంది అనుకుంటే మనకు వచ్చేసి ఒక టీకి రెండు అగ్గిపుల్లలు కావాలి దీన్ని మనం వన్ కింద రాసుకోవచ్చు ఇక్కడ మనకు రెండు రెండు టీ అక్షరాలు కావాలంటే మొత్తం నాలుగు అగ్గిపుల్లలు అనేది వాడాల్సి ఉంటుంది కాబట్టి ఈ నాలుగుని మనం టూ ఇంటూ టీ అని రాసుకుంటాము అలాగే ఇక్కడ మూడు టీలు మనకు కావాలి కాబట్టి మూడు టీలు రాసుకోవాలి అనుకుంటే మనకేంటంటే మూడు అగ్ మూడు టీలకి మనకు మూడు రెండ్లు ఆరు అగ్గిపుల్లలు అనేటివి అవసరం అవుతాయి కాబట్టి దీన్ని మనము టూ ఇంటూ త్రీగా రాసుకుంటాము ఇప్పుడు మనకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య వచ్చేసి టూ ఇంటూ ఎన్ ఈ ఎన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఒక టీ కావాలనుకుంటే ఒకటి కావాలనుకుంటే మనకి ఏంటంటే రెండు అగ్గిపుల్లలు అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ వన్ అలాగే ఇక్కడ టూ కావాలి కాబట్టి ఇక్కడ టూ అలాగే ఇక్కడ త్రీ కావాలి కాబట్టి ఇక్కడ త్రీ అనేది రాసుకున్నాము కాబట్టి దీని యొక్క సూత్రం వచ్చేసి మనకు టూ ఇంటూ ఎన్ ఇలా మనకు ఎన్ని అక్షరాలు అయితే కావాలో ఇలా మనము ఈ ఎన్ ప్లేస్లో మనకు కావాల్సినటువంటి అక్షరాల సంఖ్య అయితే ఉంచుకోవచ్చు దీని యొక్క ఫార్ములా వచ్చేసి టూ ఇంటూ ఎన్ ఈ ఎన్ అనేది మనకు వచ్చేసి ఇప్పుడు ఒక టీ కావాలనుకున్నప్పుడు మనకు రెండు అగ్గి పుల్లలు అవసరం అవుతాయి అలాగే రెండు టీలు కావాలనుకున్నప్పుడు నాలుగు అగ్గిపుల్లలు అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ అనేది సంఖ్య మారుతూ ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ మూడు అనేది సంఖ్య మారుతూ ఉంటుంది అనమాట మనకు కావలసిన అక్షరాల సంఖ్యను బట్టి కాబట్టి ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కామా టూ కామా త్రీ అండ్ సో ఆన్ అనమాట ఇక్కడ ఇక్కడ టూ వచ్చేసి మనకు చర రాశి ఇక్కడ టూ ఎన్ ఉంది కదా టూ ఇంటూ ఎన్ అనేది దీంట్లో రెండును మనము స్థిర రాశి అంటాము ఎందుకంటే ఇది మనకు మారడం లేదు ఇక్కడ టూ అలాగే ఇక్కడ టూ ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇది మారటం లేదు కాబట్టి దీన్ని మనము స్థిర రాశి అంటాము అలాగే ఎన్ ఇజ్ కోల్డ్ వన్ కామా టూ కామా త్రీ ఒక చెర రాశి ఎందుకంటే ఇది మారుతూ ఉన్నందున దీన్ని మనము చెర రాశి అని అంట నెక్స్ట్ మనకిచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ అక్షరాల అమెరికా ఈని మనము ఎలా అమర్చాలి అనేదాన్ని అలాగే ఈ అమెరికా యొక్క సూత్రం ఏంటో ఇప్పుడు మనము రాయాల్సి ఉంటుంది మనకు ఈ అంటే ఎన్ని అగ్గిపుల్లలు అవసరం అవుతాయి అంటే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ గీయడానికి ఒక అగ్గిపుల్ల అలాగే ఈ లైన్ గీయడానికి ఒకటి ఈ లైన్ గీయడానికి ఒకటి ఈ లైన్ గీయడానికి ఒకటి అలాగే ఈ గీయడానికి ఒకటి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అగ్గిపుల్లలు అనేది మనకు అవసరమవుతాయి ఈ అనే అక్షరం రాయటానికి ఇక్కడ మనకు కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య వచ్చేసి మనము ఒక ఈ రాయటానికి ఐదు అలాగే రెండు ఈలు రాయటానికి మనకు వచ్చేసి పది అగ్గిపుల్లలు అలాగే మూడు ఈలు రాయడానికి మనకు పదహైదు అగ్గిపుల్లలు అనేది అవసరమవుతాయి దీని యొక్క అమెరికా వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ ఒక ఈ రాయడానికి మనకు ఐదు అగ్గిపుల్లలు అవసరమవుతాయి అవసరం అవుతాయి కాబట్టి ఐదు ఇంటూ ఒకటి అలాగే రెండు ఈలు రెండు ఈలు రాసుకోవడానికి మనకు వచ్చేసి పది అగ్గిపుల్లలు అవసరం అవుతాయి కాబట్టి ఈ పది అగ్గి మనము ఐదు ఇంటూ రెండు కింద రాసుకున్నాము అలాగే ఇక్కడ మనము మూడు ఈలు మూడు ఈలు రాయడానికి మనకు పదహైదు అగ్గి పిల్లలు అనేటివి అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఐదు ఇంటు మూడు ఐదు మూలు పదహైదు అగ్గి పిల్లలు అవసరం అవుతాయి కాబట్టి ఐదు ఇంటూ మూడు కింద రాసుకున్నాము దీని యొక్క అమరిక సూత్రం వచ్చేసి మనకు ఫైవ్ ఎన్ అంటే ఐదు ఎన్ అని రాసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఒక ఈ రాసుకోవడానికి వచ్చేసి మనకు ఐదు అలాగే రెండు ఇల్లు రాసుకోవాలి రెండు ఇల్లు రాసుకోవాలంటే మనకు పదగ్గి పిల్లలు అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒకటి రెండు మూడు అన్సో అని అనమాట దీన్ని బట్టి మనకు కావలసినటువంటి మనకి ఎన్ని ఇల్లు అవసరం అవుతుంటే అన్ని ఎన్ ఎన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది ఇక్కడ అన్ని మల్టిపుల్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఈ రాయడానికి ఐదు పుల్లలు కంపల్సరీ అవసరం కాబట్టి ఇక్కడ ఎన్ అనేది మనకు అయితే కావాల్సి ఉంటుందో దా సంఖ్యను బట్టి మారుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనకు ఈ ఈ అనే అక్షరాల అమరికా రాసుకోవాలి అంటే దీనికి వచ్చే సూత్రం ఏంటంటే మనకు ఫైవ్ ఎన్ అనేది దీని యొక్క అమరికా సూత్రం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మూడో ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే జెడ్ యొక్క జెడ్ అక్షరం యొక్క అమెరికైతే ఇవ్వడం జరిగిందనమాట మనకు ఫస్ట్ జెడ్ రాసుకోవడానికి ఎన్ని అగ్గిపుల్లలు అవసరం అవుతాయంటే ఫస్ట్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి మొత్తం ఒకటి రెండు మూడు జెడ్ రాయడానికి మనకు వచ్చేసి మూడు అగ్గిపుల్లలు అనేది అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక జెడ్ రాయాలంటే మనకు అగ్గిపుల్ కావాల్సిన అగ్గిపుల్ల సంఖ్య వచ్చేసి మూడు ఇక్కడ రెండు జెడ్లు రాయాలి అనుకుంటే మనకు కావాల్సిన అగ్గిపిల్లల సంఖ్య ఆరు అలాగే మూడు జడ్లు రాయ రాయాలి అనుకుంటే మనకు కావాల్సిన అగ్గిపిల్లల సంఖ్య వచ్చేసి తొమ్మిది దీన్ని మనము అమరిక మనము ఎలా అమర్చుకోవాలంటే దానికి మనం ఆ ఫార్ములానికి తగ్గట్టు అమర్చుకోవాలి కాబట్టి దీన్ని మనము త్రీ ఇంటూ వన్ అలాగే మూడు రెండులో ఆరు కాబట్టి మూడు ఇంటూ రెండు అలాగే మూడు మూడు తొమ్మిది కాబట్టి మూడు ఇంటూ మూడు కింద రాసుకున్నాము దీని యొక్క అమరికా సూత్రం వచ్చేసి మూడు ఇంటూ ఎన్ ఎన్ ఇస్ కోల్డ్ వన్ కామ టూ కామా త్రీ అండ్ ఆన్ అనమాట అంటే ఇది వచ్చేసి మనకు ఎన్ని అగ్గిపుల ఎన్ని అక్షరాలనేది ఎక్స్ట్రా కావాలో వాటి సంఖ్యలో బట్టి ఇది ఎన్ అనేది మారుతూ ఉంటుంది అయితే జెడ్ అనేది అక్షర అమరిక వచ్చేసి మనకు నార్మల్గా ఏం రాసుకోవాలి అంటే త్రీ ఎన్ అనేది దీని యొక్క అమరికా సూత్రం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఒక గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు అలాగే ప్రతి ఫ్యాన్కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు గల సంబంధానికి సూత్రం రాయండి అని ఇచ్చారనమాట అంటే ఇందాక మనం అగ్గి పిల్లలతో చూసాం కదా ఇప్పుడు ఫ్యాన్స్కి సంబంధించి సూత్రాన్ని అయితే రాయాల్సి ఉంటుంది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మనం ఆకారం కింద తీసుకుందాం ఆకారంలో మనకు ఫస్ట్ ఒక ఫ్యాన్ కావాలంటే ఏంటంటే ఒక ఫ్యాన్కి వచ్చేసి ఒక ఫ్యాన్కి వచ్చేసి మనకి ఏంటంటే మూడు బ్లేడ్లు అనేవి ఉంటాయి అలాగే రెండు ఫ్లా రెండు ఫ్యాన్లు కావాలనుకుంటే వీటికి ఆరు బ్లేడ్లు ఉంటాయి అలాగే మూడు ఫ్యాన్లు కావాలనుకుంటే మొత్తం తొమ్మిది బ్లేడ్లు అయితే ఉంటాయి అన్నమాట బ్లేడ్ల సంఖ్య అయితే చూసాం కదా ఒకటైతే మూడు రెండైతే ఆరు అలాగే మూడైతే తొమ్మిది ఉంటాయి వీటి యొక్క అమెరికా సూత్రం వచ్చేసి మనము మూడు ఇంటూ ఒకటి అంటే మూడు అలాగే మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది దీని యొక్క సూత్రం వచ్చేసి త్రీ ఇంటూ ఎన్ ఈ ఎన్ అనేది మనకు కావలసినటువంటి ఫ్యాన్ల సంఖ్యను బట్టి ఇదైతే మారుతూ ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి గదిలో ఉన్న ఫ్యాన్ల సంఖ్యకు అలాగే ప్రతి ఫ్యాన్కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు అమరికా సూత్రం ఏంటి అంటే త్రీ ఎన్ అనేది ఈ ఫ్యాన్ల అమెరికా సంఖ్యకు సూత్రము నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి థర్డ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పెన్ను ధర వచ్చేసి ఏడు రూపాయలు అయినా ఎన్ పెన్నులు కనుగొనడానికి సూత్రాన్ని రాయండి అని ఇచ్చారనమాట ఇక్కడ మనం వచ్చేసి పెన్నుల సంఖ్య రాసుకుందాము ఎన్ పెన్నులు అన్నారు కాబట్టి ఫస్ట్ ఒకటి రెండు మూడు అని తీసుకున్నాము మూడు పెన్నులు అంటే ఒక పెన్ను తయారు చేయడానికి అలాగే రెండు మూడు పెన్నుల గురించి ఇప్పుడు ప్రాబ్లం అయితే చూద్దాం ఒక పెన్ను ధర వచ్చేసి మనకి ఏంటంటే ఏడు రూపాయలని ఇవ్వడం జరిగింది ఒక పెన్ను కావాలంటే మనకు ఒకటి ఇంటూ ఏడు అలాగే రెండు పెన్నులు కావాలంటే రెండు ఇంటూ ఏడు అలాగే మూడు పెన్నులు కావాలంటే మూడు ఇంటు ఏడు అనేది తీసుకుంటాము అలాగే దీని యొక్క అమరిక అనమాట దీని యొక్క అమరిక వచ్చేసి మనకు వచ్చేసి పెన్ను ధర వచ్చేసి ఏడు కాబట్టి ఏడు ఇంటూ ఒకటి అలాగే ఇక్కడ ఏడు ఇంటూ రెండు ఇక్కడ వచ్చేసి ఏడు ఇంటు మూడు అనేది రాసుకుంటాము అయితే దీని యొక్క సూత్రం వచ్చేసి మనకు ఒక పెన్ను ధర వచ్చేసి ఏడు కాబట్టి ఎన్ పెన్నుల ధర ఎంత అంటే సెవెన్ ఎన్ అనమాట ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఎన్ అనేది మనకు కావాల్సినటువంటి పెన్నులను బట్టి ఆ ఎన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్ పెన్నులు కొనడానికి సూత్రం వచ్చేసి సెవెన్ ఎన్ ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కామా టూ కామా త్రీ అనేది మనము రాసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగో ప్రాబ్లం ఏంటంటే క్యూ పుస్తకాలు కొనడానికి ఇరవై ఐదు క్యూ అనేది అవసరం అంటే ఇరవై ఐదు రూపాయలు అనేది అవసరం అవుతుంది అయితే ఒక్కొక్క పుస్తకం ధర ఎంత అని ఇచ్చారనమాట మనకు కావాల్సినటువంటి పుస్తకాలు వచ్చేసి ఒకటి రెండు మూడు అండ్ సో ఆన్ అనుకుంటే మనము ఒక పుస్తకం ధర వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే ఒకటి ఇంటి ఇరవై ఐదు అలాగే రెండు ఇంటి ఇరవై ఐదు మూడు పుస్తకాలు కావాలంటే మూడు ఇంటి ఇరవై ఐదు అంటే మనకు మూడు ఇంటి ఇరవై ఐదు అంటే మూడు పుస్తకాల వెలు వచ్చేసి మనకు డెబ్బై ఐదు రూపాయలు అవుతుందనమాట దీన్ని మనము సూత్రం ఫార్ములా కోసం ఫార్ములా టైప్లో రాసుకోవాలి కాబట్టి దీన్ని ఇరవై ఐదు ఇంటూ ఒకటి అంటే ఒక పుస్తకం వెల మనకు ఇరవై ఐదు రూపాయలు అలాగే రెండు పుస్తకాలు కొంటే వెల వచ్చేసి మనకు యాభై అవుతుంది అలాగే మూడు పుస్తకాలు కొంటే వెల వచ్చేసి మనకు డెబ్బై ఐదు అవుతుంది కాబట్టి దీని యొక్క సూత్రం వచ్చేసి మనకు ఇరవై ఐదు ఎన్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎన్ అనేది మనకు ఒక పుస్తకం అయితే వన్ అని ఉంటుంది అలాగే మనకు రెండు పుస్తకాలు కావాలంటే ఈ ఎన్ ప్లస్లో రెండు అనేది రాసుకోవాలి అలాగే మనకు మూడు పుస్తకాలు ధర ఎంత కావాలి అనుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు మూడు అనేది రాసుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి దీని యొక్క సూత్రం వచ్చేసి మనకు ఇరవై ఐదు ఎన్ ఈ ఎన్ అనేది మనకు కావాల్సిన పుస్తకాలను బట్టి దాని యొక్క నెంబర్ అయితే మారుతూ ఉంది కాబట్టి ఇవన్నీ క్వల్ట్ మనం ఏం రాసుకున్నాము ఒకటి కామ రెండు కామ మూడు అండ్ సో ఆన్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హర్షిణి వద్ద పద్మా దగ్గర కంటే ఐదు బిస్కెట్లు ఎక్కువ కలవు ఈ సంబంధాన్ని చరరాసి వైని ఉపయోగించి రాయండి అని ఇవ్వడం జరిగిందనమాట వచ్చేసి మనకు పద్మ దగ్గర ఉన్న బిస్కెట్లు వచ్చేసి మనకు ఏమనుకుంటామంటే ఒకటి కామ రెండు కామ మూడు అండ్ సో ఆన్ వై అనమాట అంటే ఎన్ని ఉన్నాయో తెలీదు వై ఉన్నాయని అనుకోమని ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ పద్మా దగ్గర ఉన్న బిస్కెట్లను మనం ఏమనుకోవాలంటే ఒక బిస్కెట్ ఉంది అలాగే రెండు మూడు బిస్కెట్లు ఉంటే హర్షిణి దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకైతే క్వశ్చన్లో ఇచ్చారు కదా హర్షిణి వద్ద పద్మా దగ్గర కంటే ఐదు బిస్కెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు పద్మ దగ్గర ఒక బిస్కెట్ ఉంటే హర్షిని దగ్గర వచ్చేసి ఆమె కంటే ఐదు బిస్కెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరు బిస్కెట్లు ఉంటాయన్నమాట నెక్స్ట్ పద్మ దగ్గర రెండు బిస్కెట్లు ఉంటే ఈమె కన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ టూ ప్లస్ ఫైవ్ అనమాట అంటే ఏడు ఉంటాయి అలాగే పద్మ దగ్గర మూడు ఉంటే ఈమె దగ్గర హర్షిని దగ్గర ఎనిమిది బిస్కెట్లు అయితే ఉంటాయన్నమాట వీటి అమెరికా మనకు వచ్చేసి మనము వన్ ప్లస్ ఫైవ్ అనమాట ఎందుకంటే పద్మా దగ్గర కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకటి ఉంటే ఈ అమ్మాయి దగ్గర ఐదు ఎక్కువ ఉంటాయి అలాగే ఈమె దగ్గర రెండు ఉంటే హర్షిణీ దగ్గర వచ్చేసి ఐదు రెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా దీని యొక్క అమెరికా అయితే రాసుకుంటాము ఇక్కడ మనకు వచ్చేసి హర్షిణి వద్ద మొత్తం ఎన్ని బిస్కెట్లు ఉన్నాయంటే వై ప్లస్ ఫైవ్ అనమాట ఈ వై అనే ఈ వై అనేది ఈ పద్మ దగ్గర ఉన్న బిస్కెట్లను బట్టి మారుతూ ఉంటుంది ఈమె దగ్గర వన్ ఉంటే ఇక్కడ వై ప్లేస్లో వన్ ఉంటుంది అలాగే రెండు అలాగే ఏమి దగ్గర రెండు ఉంటే ఇక్కడ వై ప్లేస్లో వచ్చేసి రెండు ఉంటుంది అలాగే పద్మ దగ్గర మూడు ఉంటే ఇక్కడ వై ప్లేస్లో మూడు ఉంటుంది అలా ఈ వై అనేది మనకు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ చరరాసి వైను ఉపయోగించి మనము హర్షిని వద్ద ఉన్న బిస్కెట్లు వచ్చేసి మనకు వై ప్లస్ ఫైవ్ అనమాట మనకు ఎక్కువ ఎక్కువ అంటే వచ్చేసి మనకు ఎడిషన్ ఎడిషన్ ఇచ్చారు కాబట్టి ప్లస్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ అభ్యాసం సవ ఫస్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి